ఈరోజు నేను కడప జిల్లా ఎస్పీగా పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం రూరల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంతకుముందు పనిచేసినటువంటి కొంత అనుభవం ఉంది, ఇక్కడ సమస్యలపైన కొంతవరకు అవగాహన ఉంది. దాంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మంచి పోలీసింగ్ అందించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను మా టీం అంతా కలిసి పనిచేయబోతున్నాం. ఎల్లవేళ్ళ పోలీసులు ప్రజలకి అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మా సిబ్బంది సంక్షేమం కూడా చూసుకోవాలని చెప్పి మేము ఒక ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఒకసారి చూడాలి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పి. సో దాన్ని బట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది స్మగ్లింగ్, ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకుంటూ దీంట్లో ఎక్సైజ్ రెవెన్యూ అందరినీ కూడా కలిసి ముందుకు తీసుకెళ్తూ దీని మీద పనిచేస్తామండి. అది నక్సలిజం కావచ్చు, గాంజాయి కావచ్చు, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలైనా మేము ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తాము. మాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకోకూడదు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల్ని భయపెట్టి ఎవరైతే అభివృద్ధి అడ్డుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం.